హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో చికెన్ పకోడీ. పేరు వింటుంటేనే నోట్లో నీళ్ళురుతున్నాయా? చేసుకుని తింటే పక్క వాళ్ళకి ఒక్క ముక్క కూడా పెట్టాలనిపించదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్ కొలతలతో స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఈ కొలతలతో, ఈ విధానంలో కనుక మీరు చికెన్ పకోడీ చేస్తే ముక్కలు అనేవి ఆయిల్ అస్సలు పీల్చవండి, క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ చికెన్ పకోడీ టేస్ట్ని చూపించండి. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ పకోడీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg దాకా బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. మీరు బోన్స్తో ఉన్న చికెన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే చికెన్ని ఈ సైజులో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఈ చికెన్ మొత్తాన్ని కూడా శుభ్రంగా ఉప్పు వేసి 2-3 సార్లు పాటు బాగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్ లేకుండా శుభ్రంగా ముక్కలు మాత్రమే తీసుకుని ఒక బౌల్లోకి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1/4 అరబద్ద నిమ్మ చెక్కని రసం కింద పిండుకుని ఇందులోకి వేసేసుకోండి. ఈ ఉప్పు పసుపు నిమ్మరసాన్ని ముక్కలకి బాగా పట్టించాలి. కనీసం 1-2 నిమిషాల పాటు బాగా ఈ ముక్కల్ని కలుపుతూ మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల గరం మసాలా పౌడర్, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలాలన్నింటినీ కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం రెడ్ ఫుడ్ కలర్ని చిటికెడంత వేసుకోవచ్చు, అది జస్ట్ ఆప్షనల్ మాత్రమేనండి. సో చికెన్ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకుని పెట్టేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, ఇవి వేస్తే సరిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదన్నమాట. మీరు ఎక్స్ట్రా యాడ్ చేసే కొద్దీ వాటి టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట, ఒరిజినల్ టేస్ట్ అనేది పోతుంది. సో ఇవి మాత్రం వేసేసిన తర్వాత ఈ పిండిని కూడా బాగా చికెన్కి పట్టించండి. అవసరమైతే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోండి. ఇలా అంతా కూడా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి సన్నగా పొడుగ్గా చీల్చి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి తరుగు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొద్దిగా, అలాగే కొంచెం కరివేపాకు వేయండి, అండ్ కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వీటన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి ఒకసారి బాగా కలుపుకోండి. సో చికెన్ మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ చికెన్ని కనీసం 1 గంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు ఎంతసేపు చికెన్ని మ్యారినేట్ చేస్తే చికెన్ పకోడా అంత టేస్టీగా వస్తుందన్నమాట, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేనైతే ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పాటు వదిలేసానండి. ఆ తర్వాత చికెన్ని ఫ్రై చేశాను. 2 అవర్స్ తర్వాత బయటకు తీసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులో కొద్ది కొద్దిగా చికెన్ పీసెస్ని విడివిడిగా వేస్తూ ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత పక్కకు తీసుకోవాలి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మీకు పైన క్రిస్పీగా వస్తాయి, లోపల టెండర్గా చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా పక్కకు తీసుకుని ఉల్లిపాయ ఇంకా నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి. టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. సో ఇలా గనక మీరు చికెన్ పకోడీ చేస్తే ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ చేసుకోదండి. ఈసారి నెక్స్ట్ టైం మీరు చికెన్ పకోడీ చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. కంపల్సరీగా అందరి నుంచి కాంప్లిమెంట్స్ రావడం పక్కా అన్నమాట. సో ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.